ఆర్నెల్ కోడ్ ఒకటి మూడెల్ కోడ్ కొంచెం ఒకటి ఈ రెండిని ఆ ప్రమాణం వెళ్ళేటప్పుడు పదే బందో ఆరు నెలల కోడి పుంజు మూడు నెలల కోడి పుంజు ఎక్కడ ఆరు నెలల కోడి పుంజు ఎక్కడ ఈ రెండిని పందెం వేసింది ఇది బ్రహ్మరాయుడు మాటల్లో బయలుదేరి వస్తుండగా వాళ్ళకి ఇలా ఉన్నాడు బ్రహ్మరాయుడు వెనక కనబడి ఉన్నాడు ఈ రెండు కోళ్ళు తట్టుకుంటే ఈ మూడు నెలల కోడి కూర్చో ఈ మూడు నెలల కోడి ఈ ఆరు నెలల కోడి ఎరకాలతో దాడించి దాడించి తన్నేటి వరకు ఈ మూడు నెలల కోడి పుంజుల్లా అంటూ బ్రహ్మనాయుడు పాలకెమ్మడి పరిగెత్తుతుంది. బ్రహ్మనాయుడు పాలకెళ్ళి కూర్చొని అరే కనవలసి ఉన్నాడు వెనకాలేమిట అరుస్తున్నారు వెనక మాల వెనకాల ఏమని అరుస్తున్నారు ఓడా బ్రహ్మనాయుడు కోడి ఓడా బ్రహ్మనాయుడు కోడి అని అరుస్తున్నారు. అప్పుడు కనవదాస్ అట్ట ఏం లేదు నానా ఆరు నెలల కోడిని మూడు నెలల కోడిని పంది వేశారు మనం వస్తుంటే ఆ మూడు నెలల కోడి ఆరు నెలల కోడి తన్నేంత వరకు మూడు నెలల కోడి మన అమ్మటి కుక్కో కుక్కో అంటుంది ఆ పక్కనేమో ఓడే బ్రహ్మనాయుడు కోడి అని అంటున్నారు అన్నాడు. అప్పుడు మహానుభావుడు అబద్ధవాకు సేవాకు విశ్వాకు అబద్ధవాకు కలిగేటువంటి వాడు బ్రహ్మనాయుడు ఇప్పుడు బ్రహ్మనాయుడు కాదు అయ్యా ఆనాడు మహానుభావుడు దేవా సంకల్పంతో పుట్టినటువంటి వాడు బ్రహ్మనాయుడు. ఈ యుద్ధం ఫలాంటి యుద్ధం జరిగి 850 సంవత్సరాలు అవుతుంది ఆ మన ఆచారం 14 జిల్లాలు ఉంది మన పల్నాట ఆచారం కనుకనే అప్పుడు బ్రహ్మనాయుడు అదిగో ఆ చటకే స్వామి ప్రార్థన చేసి తల్లి వేరులంకమ్మ అశ్చర్యవుతారా అని అంత ఈబూది ఆ మూడు నెలల కోడి ముందు మీద ఈ మూడు నెలల కోడి ముందు చదవరా అది వెళ్ళి ఆ నెల కోడి మీద తోడిందో అది పోరాటం పరుషం తిరగబడేటువరికి అప్పుడు నాగమ్మ తుంచింది బావా బావా బ్రహ్మనాయుడు కోడి పండుగ వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు వచ్చే కార్తీక మాసము కొచ్చర్ల కోట నాలుగు స్తంభాల గరడి ఆ గరిలో మరి కోడి పందానికి వస్తావా అడిగింది నాగమ్మ నాయకురాలు. మరి పొల్లాట వాడు ఆడకూతురు అడిగితే ఊరుకుంటా తలొచ్చుకుంటాడా అప్పుడు పులివేసంది వాడు పులివేసంది నాకమ్మా అలాగే పల్లారికి ఒప్పుకున్నారన్నారు. వెంటనే నాగమ్మ నాయకురాలు ఈ పొల్లాట వాడికి ఈ బ్రహ్మరాయుడికి కోడి పుంజు కాదు కదా కోడి పెట్ట కాదు కదా కోడి గుడ్డు కాదు కదా కోడి ఏక కూడా లేకుండా కొన మలగాము రాజా ఏ నరసింహ రాజా మరి ఏంటి ధనం ఉందా మీ గుర్చాల కోట్ల ఉంది ఓ ధనానికే మూడు ధనం ఉంది వారి మా తాతల ముత్తాతలు తర తరాలు సంపాదించాలని ఉండి ధనం ఉందన్నవాడు. అయితే ఈ పన్నెండు బ్రహ్మరాయుడు వెళ్ళే వాటికి కోడి కాదు కదా కోడి గుడ్డు కాదు కదా ఏక లేకుండా కొడి ముద్దలు స్టాండ్ మీద ముద్దలు లేదు ముద్దలు లేవని చెప్పింది. మూడు కాసులు ఆరు కాసులు ఆరు కాసులు ఐదు కాసులు ఐదు కాసులు పది కాసులు పది కాసులు 20 కాసులు 20 కాసులు 30 కాసులు అల్లాంటి వాడని ప్రభరాయుడు కోడి లేకుండా చేసింది నాగమ్మ నాయకురాలు. పన్నెండు గదికి వచ్చేసింది అప్పుడు నాగమ్మ పక్షాలు ఎవరున్నారు నరసింహరాజు బ్రహ్మనాయుడు పక్షాలు ఎవరున్నారు బలిదేవరాజు ఉన్నారు అంటే ఆ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ముడు ఇద్దరేమో
నాగముఖ తరపు ఉన్నారు, ముగ్గురేమో బ్రహ్మరాజు తరపు ఉన్నారు, బలదేవు రాజు అంటున్నారు. కోడి లేదు, కోడి దొరకల, అప్పుడు లేపరం వస్తుంది. ఆ లేపరం చూసుకున్నాడు బ్రహ్మరాజు. చూసుకొని అదే ఆయన మర్చిపోయాడు బ్రహ్మరాజు. కోరిపోయడం అనేది వడంబడిక అనేది, ఎందుకంటే ఆయన మహానుభావుడు సత్యవంతుడు కనుక ఈ దైవ సంకల్పం కలిగినవాడు. కోడి పెద్దవన్నాడు, అదే కనవలేదో అన్నాడు. ఏదో అన్నాడా, అప్పుడు కనవ కాస్తా అన్నాడు. కోడి పెద్ద ఒక రోజు మన వడంబడిక అయ్యా గుర్తుందా? ఆ అవునారా, సాపుకుడు సిద్ధాంతం పద్యం పెట్టిన రోజునా ఆరు నెలల కోడి మూడు నెలల కోడి పంజ వేసినప్పుడు మనం పల్లె వేస్తామని నాగమ్మ తొప్పుకున్నాడు. ఆ నిజం అట్లయితే ఇప్పుడైనా కోడి పద్దానికి రమ్మని మనకు కట్టారు. ఇదో మన పొలం వాడి